ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం 35వ రహస్యంగా 16/8 కొవ్వును కరిగించే ఆహార నియమావళి గురించి తెలుసుకోబోతున్నాం. 16/8 ఫ్యాట్ బర్నింగ్ డైట్ ప్లాన్ గురించి. ముఖ్యంగా మామూలుగా మీ అందరికీ కూడా రోజుకి 3 సార్లు 4 సార్లు, కొంతమందికి 5-6 సార్లు, కొంతమందికి అటు చిటు చాడించటం అలవాటు. ఎవరు ఎన్నిసార్లు తింటే ఆరోగ్యానికి మంచిది అనేది కొన్ని 100 సంవత్సరాల క్రితమే మన భారతీయ సంస్కృతిలో ఒక ఆచారాన్ని అందించడం జరిగింది. చేసే పనిని బట్టి తినే ఆహారం ఆధారపడి ఉండాలి అని మన ఋషులు, మన సమాజంలో ఎవరెవరు ఎలా ఉండాలి అనేది నిర్దేశించడం జరిగింది. ఎవరైతే బరువులు మోస్తూ శ్రమతో కష్టంతో కూడిన పనులు చేస్తూ ఉంటారో అలాంటి వారు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు భుజించాలి అని నియమం. ఎవరైతే తెలివితేటలతో డబ్బు సంపాదిస్తూ నీడపట్టున కూర్చుని శ్రమ లేకుండా జీవిస్తారో అలాంటి వారు ద్విభక్తం చేయాలని శాస్త్రం అన్నమాట. అంటే ఉద్యోగ వ్యాపారస్తులు, డాక్యుమెంట్ రైటర్స్, ఆఫీస్ వర్క్ చేసేవారు, ముఖ్యంగా కంప్యూటర్ టైప్ వర్క్ వారు కానీ, అట్లాగే పాఠాలు చెప్పే పంతులు గారు, మంత్రాలు చదివే బ్రాహ్మలు, పురోహితులు, ఇట్లాంటి వారు, వాస్తు సిద్ధాంతులు, ఇట్లాంటి వారంతా నీడపట్టున కూర్చుని తెలివితేటలతో డబ్బు సంపాదించేవారంటారు. ఇలాంటి వారందరూ 2 సార్లు తినాలని కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆచారం మనకి. అందుకని మన తాతలు తండ్రులను, పూర్వీకులను తీసుకుంటే చాలామంది ఉదయం 10, సాయంకాలం 5 రోజుకు 2 సార్లు తినేవారు. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే నీడపట్టున కూర్చునే వారిని 3 సార్లు తింటే ఏమని హెచ్చరించారో తెలుసా? త్రిభుక్తే సదా రోగి, 3 సార్లు తింటమే రోగం అని సూచించారు. అందుకని మనం చేసే పనిని బట్టి తినే తిండి ఆధారపడి ఉండాలి. అవసరానికి మించి తిన్నాం, ఎక్కువసార్లు తిన్నాం, ఆహారం కొవ్వుగా మారి బరువు పెరిగింది. పెరిగిన బరువు తగ్గాలి అన్నప్పుడు అవసరానికి కావలసినంత అందించకుండా ఉంటే నిలవన్న కొవ్వు కరుగుతూ ఉంటుందన్నమాట. అంచేత చేసిన తప్పును సరిదిద్దుకోవటం మనం చేయటం మంచిది. కాబట్టి రోజుకి 3 సార్లు 4 సార్లు తినటం మాని 2 సార్లు తినండి, చాలా బాగా కొవ్వు కరుగుతుంది. దీన్నే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకు ఫేమస్ అయింది ఇతర దేశాల్లో ఇది అంటే, ఒక జపాన్ సైంటిస్ట్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కొవ్వు బాగా కరుగుతుంది, బరువు బాగా తగ్గుతున్నదని నిరూపించటం వల్ల ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఇది భారతదేశంలో ఉన్న అతి గొప్ప ఆహార నియమావళి. ప్రకృతి వైద్యంలో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆహారం 2 సార్లు ఇస్తారండి. మీకు ఎవరికి ఇవి తెలియవు కదా. న్యాచురల్ క్యూర్ ప్రిన్సిపల్స్ అంటే ఎంత గొప్ప సైన్స్ అనేది. ఇప్పుడు అతను నోబెల్ బహుమతి పొందిన తర్వాత ఈ 2 సార్లు తినే ప్లాన్కి ఇంత గుర్తింపు వచ్చింది. అంటే ఇవన్నీ నిరూపించగలిగితే ఎంత గొప్ప ప్రిన్సిపల్స్ అనేది తెలుసు. మార్నింగ్ 10, ఈవినింగ్ 5 న్యాచురోపతి డైట్ ప్రిన్సిపుల్ అన్నమాట. అందుచేత 2 సార్లు తినటం చాలా మంచిది. ఇప్పుడు నేను 20 ఇయర్స్ నుంచి రోజుకు 2 సార్లు తింటున్నాం. మరి వెయిట్ పెరగకుండా హెల్దీగా ఉండటానికి ఇది మేము ఆచరించే అతి ముఖ్యమైన నియమాల్లో ఇది ఒకటి. అంచేత 2 సార్లు, దీన్నే 16/8 డైట్ ప్లాన్ అని చెప్పుకుంటారు. ఏమిటి 16/8 అంటే, ఏది తిన్నా 8 అవర్స్లోపు తినేస్తాం, 16 గంటలు తినకుండా ఖాళీ ఇవ్వాలి. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 లోపు తింటాం 2 సార్లు. ఈవినింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు ఏమీ తినకుండా పొట్టకు విశ్రాంతినివ్వాలి. ఇదే
రోజుకు 2 సార్లు తినే ఆహార నియమావళి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే. ఎలా తీసుకోవాలి? ఇందులో ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఉంటారు, ఇంట్లోనే ఉండి రిటైర్ అయిన వారు, ఇంట్లోనే ఉండే గృహిణులు కానీ ఇట్లాంటి వారు ఉంటారు. అందుకని ఇంట్లో ఉండే వారికి నేను ముందుగా టైం టేబుల్ ఇస్తాను, ఆ తర్వాత ఉద్యోగ వ్యాపారస్తులకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. మొదటిసారి నిద్ర లేచిన వెంటనే ఎప్పుడు లెగిస్తే అప్పుడు 1.25 లీటర్ నుంచి 1.5 లీటర్ మంచినీళ్ళు త్రాగండి, మల విసర్జన చేయండి. ఫస్ట్ ఈ కార్యక్రమం అయితేనే మీ దినచర్య ఇంకేదైనా మొదలు పెట్టాలి. ఇది బాడీ ఇంటర్నల్గా క్లీన్గా ఉండాలంటే ఈ నియమాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. బరువు తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా మనం 1 గంట నుంచి 1.5 గంటల సమయం వ్యాయామాలు చేస్తే మంచిది. అది ఆటలు అవ్వచ్చు, యోగా, ఎక్సర్సైజెస్, ఇతర పద్ధతులు ఏమైనా గ్రీన్ జిమ్ కానీ ఇట్లాంటివి ఏవైనా, మీరు ఏరోబిక్స్ కానీ డ్యాన్స్ కానీ ఇట్లా ఏవైనా అభ్యాసం చేయండి. 1 గంట నుంచి 2 గంటలు చేస్తే 300 నుంచి 500 క్యాలరీలు కొవ్వు నిలవన్నది కరుగుతుంది అన్నమాట ఈ రూపంలో. ఇది మంచిది. 2 సార్లు ఆహారం తినేటప్పుడు నీళ్లు మొదటిసారి త్రాగిన దానికి 2వ సారి త్రాగటానికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అంచేత మార్నింగ్ 5కో 6కో ఎప్పుడన్నా మీరు త్రాగారనుకోండి, మళ్ళీ 9కి త్రాగండి. సెకండ్ ట్రిప్ మార్నింగ్ 9 to 9:30 లీటర్నర్ నీరు కంపల్సరీ త్రాగండి. గ్యాప్ ఎక్కువ ఇచ్చాం, పైగా ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి నీళ్లు త్రాగటం గ్యాప్ ఎక్కువ ఉంటే ఈజీగా అనిపిస్తుంది. అంచేత 1.5 లీటర్ నీళ్లు త్రాగి మళ్ళీ ఆలోచన పొట్ట ప్రయోగుల మీద పెట్టి మోషన్ అవ్వాలని ఆలోచించండి. చక్కగా కదలెక్కలు వస్తాయి, 2వసారి సుఖ విరోచన అయిపోతుంది. ఉదయం 10 గంటలకు ఇక మోషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండేవారికి టైం టేబుల్ నేను చెప్పేది. ఇక ఎవరైతే ఇంట్లో ఉండే స్త్రీలు కానీ రిటైర్ అయిన ఇంట్లో ఉండే రిటైర్ అయిన పెద్దలు కానీ ఇలాంటి వారు ఎవరన్నా వీళ్ళకి టైం టేబుల్ మార్నింగ్ 1 గ్లాసు వెజిటబుల్ జ్యూస్ 10కి త్రాగండి. మనం పొట్ల సొర బీర కూడా వీటికి యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్, టమాటా, కీరాకి. ఈ 4 కామన్గా బాగుంటాయి మొదట్లో, తర్వాత ఇతరువి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వెజిటబుల్ జ్యూస్ తాగితే 150 క్యాలరీస్ వస్తాయి సుమారుగా. 200 to 300 ml జ్యూస్ ఉదయం త్రాగండి ఇంట్లో ఉన్నవారు. అంటే 10 గంటల వరకు ఏమి ముట్టుకోకూడదు, తేనీళ్ళు కానీ కాఫీ పాలు కానీ అసలు నోరు ఆడించకూడదు. ఇక ఇది కంపల్సరీ అట్లా గ్యాప్ ఉంటే మంచిదన్నమాట. 10కి 1 గ్లాస్ జ్యూస్ తాగుతారు. 1 గంట గ్యాప్ ఇస్తే జ్యూస్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, మంచిగా ఆకలి వేస్తుంది. మనకి 11:30 కల్లా డైరెక్ట్గా పుల్కా కూరలు, అంటే భోజనం మార్నింగ్ తినేస్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ ఉండదు, డైరెక్ట్ లంచ్. 11 to 11:30కి 2 పుల్కాలు, పెరుగు 1/2 కేజీ, కూరలు 2 కూరలు 1/2 కేజీ పెట్టుకుంటారు. కాస్త ఇట్లా తీసుకుంటే సుమారుగా 400 క్యాలరీలు వస్తాయి లంచ్లో. అంటే డైరెక్ట్గా వేడి పుల్కా కూరలు ఇంట్లో తినేస్తే ఉప్పు నూనె లేకపోయినా వేడి మీద అంతగా తెలియవు, మీరు ఈజీగా తినగలుగుతారనమాట. మార్నింగ్ సెక్షన్ అయిపోతుంది. ఇక మనం సాయంకాలం 4 గంటల వరకు ఏమీ తినం. ఇక మీరు పడుకోవచ్చు, లేచిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ అట్లా 4, 5, 6 గ్లాసెస్ తాగండి. అట్లా 1/2 అవర్కి 1 గ్లాస్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఈ నీళ్లకు చక్కగా బాడీ డీహైడ్రేషన్ రాకుండా బాడీలో ఫంక్షన్స్కి ఈ నీళ్ళు హెల్ప్ చేస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ అసలు రావు అన్నమాట వాటర్ ఇట్లా త్రాగితే. సాయంకాలం 4 to 4:30కి కొబ్బరి నీళ్ళైనా 1 బొండం త్రాగండి. సుమారు 100 ml కొబ్బరి నీళ్ళు అయితే 24 క్యాలరీస్, 1/2 లీటర్ అట్లా ఉంటే 7500 క్యాలరీస్ వస్తాయి అన్నమాట. బత్తాయి పళ్ళ రసాలు అయినా కమలా జ్యూస్ కానీ త్రాగితే 200 ml సుమారుగా తీసుకుంటే 150 క్యాలరీస్ వస్తాయి. షుగర్ కేన్ జ్యూస్ 100 ml తీసుకుంటే 39 క్యాలరీస్, 200 ml తాగినా 78 క్యాలరీస్ అట్లా వస్తాయి. ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారైతే ఓన్లీ కోకోనట్ వాటర్ బెస్ట్ ఇక. అది ఇట్లా చేస్తే చాలన్నమాట. మిగతా వాళ్ళు ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు వెయిట్ తగ్గాలన్నా. ఈవినింగ్ 5 to 6 డిన్నర్కి మొలకలు 3 రకాలు. మామూలుగా మొలకలు డిన్నర్లో ఈవినింగ్లో తీసుకోవచ్చా అని మీకు డౌట్ వస్తుంది. ఈవినింగ్ తినొచ్చు. 2 టైమ్స్ తినేవారికి మొలకలు ఈవినింగ్ మారతాయి. న్యాచురల్ ఫుడ్ ఈవినింగ్ ఉంటే
నైట్ చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ విటమిన్స్ బాగా వస్తాయి, దాహం వేయదు, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ కూడా. నైట్ న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే ఈవినింగ్కి, అంచేత ఈవినింగ్ మూడు రకాల మొలకలు, మూడు నాలుగు రకాల ఐదు రకాల ఫ్రూట్స్ ఇట్లా తింటారు. మొలకలు 250 కేలరీలు వస్తాయి, ఫ్రూట్స్ 150 కేలరీస్. టోటల్గా డిన్నర్లో వచ్చేది మనకి 500 నుంచి 600 కేలరీలు, లంచ్లో 500 to 600 కేలరీస్. ఇట్లా వన్ డేకి 1100 to 1200 కేలరీస్ వస్తాయి. మగవారు కొంచెం ఎక్కువ తిన్నారనుకోండి 1400 కేలరీస్ వస్తాయి, అంతకంటే ఏం లేదు. లేడీస్కి ఎంత వస్తాయి అన్నమాట సుమారుగా. అంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 5 కల్లా డిన్నర్ స్టార్ట్ చేస్తే 6 క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఈవినింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు నోరు తెరవకూడదు. ఇక అవసరమైతే ఒక కప్పు నీళ్ళు ఎప్పుడైనా నైట్ తాగవచ్చు, ఎక్కువ తాగకూడదు ఇక నీళ్ళు, నిద్రకి డిస్టర్బెన్స్, యూరిన్ వస్తుంది కాబట్టి. ఇది ఇంట్లో ఉండేవారి 2 టైమ్స్ షెడ్యూల్ అనమాట. అది ఆఫీసులకి వెళ్ళేవారు ఎలా ఫాలో అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపారాలకు బయటికి వెళ్ళిపోతారు, అలాంటి వారు ఇంట్లో ఉండరు కదా, మరి ఎట్లా తీసుకోవచ్చు. మార్నింగ్ జ్యూస్ మీరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోయి 10కి జ్యూస్ తాగండి, వెజిటబుల్ జ్యూస్. ఎయిర్ టైట్ బాటిల్స్ ఉంటాయి, అలాంటి బాటిల్స్లో మంచిగా క్యాప్ పెట్టేసి పట్టుకెళ్తే జ్యూస్ చెడిపోదు, 2 అవర్స్ వరకు ఏం కాదు. పట్టుకు వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు 10కి వెజిటబుల్ జ్యూస్ తాగండి, 11:30కి ఇంకో గ్లాస్ జ్యూస్ తాగండి, పట్టుకు వెళ్ళండి ఈ జ్యూస్ కూడా. 9కి బయటికి వెళ్ళేటప్పుడు ఈ జ్యూస్ కూడా పట్టుకెళ్ళి అప్పుడు త్రాగండి. 2 గ్లాసులు జ్యూసులు మార్నింగే తీసుకుంటారు, 10కి ఒకటి 11:30కి ఒకటి. ఇది సుమారుగా 300-350 కేలరీస్ వస్తాయి 2 జ్యూసుల ద్వారా, మ్యాక్సిమం 400 కేలరీస్ అంతే. 2 జ్యూసులు ఉదయమే త్రాగేస్తాం, మధ్యాహ్నం 1 to 1:30 లంచ్ బ్రేక్ ఉంటుంది ఆఫీసుల్లో, అలాంటి వారు పుల్కా కూర తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం హాట్ ప్యాక్లో పట్టుకెళ్ళిపోయి లంచ్ అట్లా తీసేసుకోండి, సేమ్ 400 కేలరీస్ వస్తాయి 2 పుల్కాలు కూరలు. వెయిట్ తగ్గాలి కాబట్టి రైస్ తినము, పుల్కా కర్రీస్ కర్డ్ తీసుకుంటారు లంచ్కి. ఇది 1 to 1:30. ఈవినింగ్ డైరెక్ట్గా 5 to 6, ఉదయమే 2 జ్యూసులు తాగాం కాబట్టి ఈవినింగ్ డిన్నర్ ముందు జ్యూస్ అక్కర్లా, డైరెక్ట్గా మీరు మొలకలు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈవినింగ్. ఇవి సుమారుగా మనకి 400 కేలరీస్ వచ్చేస్తాయి. ఇది 2 పూట్ల ఆహారం ఉద్యోగ వ్యాపారస్తులకి. ఇక్కడ మీరు గమనించాలి, డిన్నర్కి 5 to 6 తినడానికి ఇంటికి రామనుకున్న ఉద్యోగ వ్యాపారస్తులు ఉదయం వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఎట్లా పట్టుకెళ్తున్నారు, డిన్నర్కి కావలసిన స్ప్రౌట్స్ ఫ్రూట్స్ కూడా మార్నింగే క్యారీ చేసి పట్టుకెళ్ళండి, 5 to 6 బ్రేక్ తీసుకుని డిన్నర్ తిని మీరు వర్క్ చేసుకోండి. నైట్ రెండు ఇబ్బంది లేదు, కానీ వర్క్ చేసుకున్న 5 to 6 డిన్నర్ని కంప్లీట్ చేసేసేయండి, ఇలా అయితే బాగుంటుందన్నమాట. మీరు బరువు ఎందుకు తగ్గుతారో తెలుసా మరి ఇట్లా చేస్తే? రాత్రి మనం ఇప్పుడు సాయంకాలం 6కి డిన్నర్ క్లోజ్ చేసేసాం, ఈ డిన్నర్ ద్వారా వచ్చిన ఆహారం నైట్ 10 వరకు గంటకు 100 కేలరీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేసిన 10 లోపు అయిపోతుంది మీరు డిన్నర్ ద్వారా వచ్చిన ఎనర్జీ. రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ నిద్ర లేచే వరకు మనం 6-7 గంటలు 8 గంటలు నిద్రపోతే సుమారుగా నిద్రలో 400-450 కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ 400-450 నిలబడిన కొవ్వు నుంచి కరుగుతుంది. మార్నింగ్ 6కి నిద్ర లేచిన దగ్గర నుంచి కాఫీ టీ పాలు ఏం తాగం కదా, 10 వరకు ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటాం, ఇంటి పను, రెడీ అవ్వటం అవి అని ఇవని. గంటకు 100 కేలరీస్ చొప్పున 400 కేలరీస్. ఎవరన్నా ఇంట్లో వ్యాయామాలు గంటన్నర చేశారనుకోండి, అదొక మన 400 కేలరీస్ వ్యాయామాల ద్వారా ఖర్చు అవుతాయి సుమారుగా. ఒక గంటన్నర వ్యాయామాలు చేస్తే మొత్తం మీద 1200 కేలరీస్ నైట్ 10 నుంచి మార్నింగ్ 10 లోపు 16 అవర్స్ లోపు ఈ 1200 కేలరీస్ స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నిల్వన్న కొవ్వు కరగటం ఈ 2 సార్లు తినే దినచర్యలో చాలా బాగా అవకాశం కలుగుతుంది. అందుకని ఫ్యాట్ బర్నింగ్ డైట్ ప్లాన్ అంటారు దీన్ని. ఇప్పుడు తీసుకున్న ఆహారం చూడండి, చక్కెరగా మారింది, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, ఇన్సులిన్ వచ్చి కణం యొక్క తలుపులు తెరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం రక్తంలోకి వచ్చి చక్కెరగా ఉంది, ఇది ప్రయాణిస్తున్నది. ఈ చక్కెర కణం లోపలికి వెళ్తే మనకు శక్తి వస్తుంది. చూడండి, మన ఆహార సారం సెల్స్లోకి వెళ్ళి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, మనం పని చేసుకుంటున్నాం. ఈ శరీర అవసరాలకు కావాల్సిన దానికంటే మనం ఎక్కువ తిన్నాం ఇన్నాళ్ళు, అందుకని ఎక్కువైన ఆహారం అంతా
కొవ్వు కణాల్లోకి వెళ్ళి పేరుకుంది. అందుకని బరువు పెరిగాం. అంటే ఫ్యాట్ సెల్లో ఫ్యాట్ ఎట్లా ఎక్కువైన వాళ్ళు వచ్చి పేరుకుంటుంది. పెరిగిన బరువు తగ్గాలి మనం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇవన్నీ శరీర అవసరాలకి ఎంత కావాలో మీరు అంతే తిన్నప్పుడు ఎక్సెస్ అవ్వకపోతే ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళదు. కానీ మనం శరీర అవసరాలకు కావాల్సిన దానికంటే 4 times, 3 times, 5 times తిన్నాం కాబట్టి తిన్నందువల్ల ఈ సెల్లకు కావాల్సిన దానికంటే మనం ఎక్కువ తిన్నందువల్ల అదంతా వెళ్ళి కొవ్వుగా మారి పేరుకుంది. కొవ్వు పెరిగింది. అందుకని ఇప్పుడు కొవ్వు కరగాలంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు 16 hours తింటలేదు కదా. చూడండి, స్టోర్డ్ ఫ్యాట్ అంతా కరిగి మళ్ళీ వచ్చి సెల్స్లోకి వెళుతుంది. అందుకని 16/8 ప్లాన్లో నిలవన్న కొవ్వు వచ్చి చక్కగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని బరువు తగ్గాలంటే ఇది బెస్ట్ ప్లాన్ అన్నమాట. కొవ్వు కరగాలన్నా బరువు తగ్గాలన్నా సరిపడా ఉన్నవారు భవిష్యత్తులో బరువు పెరగకూడదన్నా ద్విభక్తం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. 16 గంటలు కడుపు ఖాళీ పెట్టు, 8 గంటల్లో తగినంత తినబెట్టు. ఇది మన ఋషులు అందించిన చక్కటి ఆహార నియమావళి. అందుకని పనికి తగ్గట్టు తినటం ఆరోగ్యం, పనికి మించిన ఆహారం తినటం దొంగతనంతో సమానమన్నారు గాంధీ గారు. అంచేత అవసరానికి మించి తిన్నాం కాబట్టి శరీరంలో ఎక్కువ పేరుకుంది. పేరుకున్నది కరగాలి అంటే రోజుకు 2 సార్లు తినండి, శరీరంలో బరువు చక్కగా తగ్గుతుంది. 36వ రహస్యంగా 16/8 కొవ్వును కరిగించే ఆహార నియమాల వల్ల నియమావళి వల్ల లాభాల గురించి, అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది 36వ రహస్యంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.